अंदर की नमस्ते अक्कड़ पश्चिम गोदावरी जिल्ला इंपार्टेंट राजकीय चैतन्य निजकवर्ग मैं चुप्कटा तेलुगुदेश पार्टी अधिकार निजकवर्ग तरचू वारासारी एदो विवाद एदो गोड़ तो वार्ता पश्चिम गोदावरी जिल्ला विवाद अनगाने पेर गुर्तोस्तदे दंदुलूर निजकवर्ग चिंतमनेनी प्रभाकर इदी 2019 चिंतमनेनी प्रभाकर गारिकि एंदुकंटे राष्ट्रव्याप्तंगा आयन मंचि पेरु लेनि नायकुडु कावच्चु వివాదాస్పదుడు గొడవలకు వెళ్తాడు కాంట్రవర్సీ కావచ్చు కానీ దెందులూరు వచ్చేసరికి మాత్రం ఆయనకు ఒక రకంగా మాస్ ఇమేజ్ ఉంది కాకపోతే వాటర్లో ఆయనకు దగ్గర ఉన్నప్పటికీ వాటర్లోన చైతన్యం చేసి పోలింగ్ బూతులకు తీసుకెళ్లి ఓట్లు వేయించే నాయకులు ఆయనకు దూరం అయ్యారు ఆ కారణం చేతనే ప్లస్ వైసీపీ గాలి జగన్మోహన్ రెడ్డి గారి గాలి ఇవన్నీ వెరసి 2019 లో చింతమనేని ప్రభాకర్ ఓడిపోయారు అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అబ్బాయి చౌదరి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు యువకుడు ఉత్సాహవంతుడు మంచి విద్యావంతుడు ఆయన మీద పెట్టుకున్న ఆశలు బానే పనిచేస్తున్నాయా ఆయన పనితీరు ఎలా ఉంది ప్రస్తుతం దెందులూరు నియోజకవర్గంలో గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది అక్కడ నాయకులు ఏమనుకుంటున్నారు ఇరు పార్టీల నాయకులు అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం నిజానికి దెందులూరు నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గ డామినేటెడ్ ఉన్న నియోజకవర్గం ఇది ఏలూరు గ్రామీణ మండలం పెదవేగి పెదపాడు దెందులూరు నాలుగు మండలాలు దీనిలో ఏలూరు గ్రామీణ వచ్చేసరికి ఎక్కువ బీసీ వాటర్లు అక్కడంతా రూరల్ ఏరియా కొల్లేరు ప్రాంతాల్లో నివసించే బీసీ వాటర్లు అన్నమాట చేపల పెంపకందారులు సరే వాళ్ళు ఏ రాజకీయాలకు అతీతంగానే ఉంటారు ఆ ఎన్నికలకు ముందు ఎటు గాలి ఉంటే ఎటు వేయాలనుకుంటే అటు వేస్తారు మూకమ్మడిగా ఆ గ్రామాలన్నీ ఒక పార్టీకి మూకమ్మడిగా వేస్తాయి దాదాపుగా ఒక 10,000-12,000 ఓట్లు ఉంటాయి ఆ మండలం వదిలేస్తే పెదవేగి మండలం వచ్చేసరికి బీసీ ఓటింగ్ ఎక్కువ కమ్మ డామినేషన్ ఉన్నప్పటికీ బీసీ ఓటింగ్ ఎక్కువ మండలం అలాగే పెదపాడు దెందులూరు వచ్చేసరికి కూడా బీసీ ఓసీ కమ్మ నియోజకవర్గం కమ్మ వాటర్లు ఎక్కువ అలాగే కాపు వాటర్లు కూడా దాదాపుగా ఒక 20,000-25,000 కాస్త చెప్పుకోదగిన సంఖ్య కాపు ఓటింగ్ కూడా ఉంటుంది ప్రభావితం చేసే విధంగా సరే రాజకీయ చైతన్యం అనుకున్నాం కదా మరి ఇలాంటి చోట ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు మాట పని రెండు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడాలి పని చేయాలి పని చేస్తున్నాం కదా అని తిడితే ఒప్పుకోరు ఇక్కడ ప్రభాకర్ చేస్తున్న తప్పదే అబ్బాయి చౌదరి గారు చేస్తున్న తప్పదే ప్రభాకర్ గారు ఏం చేశారు పనులు చేశారు జనంలో తిరిగారు కానీ చీటికి మాటికి ఎక్కువగా అందరి మీదకి గొడవలకు వెళ్ళారు తిట్టారు సొంత నాయకుడిని కూడా తననే నమ్ముకొని తన వెంటే నడుద్దాం అనుకుంటున్న గ్రామ స్థాయి మండల స్థాయి నాయకుడిని కూడా ఆయన అవమానపరిచేలా తిట్టేవాళ్ళు అనమాట ప్రజలందరి ముందు సో అది తట్టుకోలేక ఆయన దూకుడు ఆయన మనస్తత్వం తట్టుకోలేక గ్రామ స్థాయిలో వాటర్లను శాసించగల నాయకులు చాలా మంది దూరం అయ్యారు 2019 ఎన్నికల్లో ఆయనకు దూరమై వైసీపీకి దగ్గరయ్యారు పోనీ అబ్బాయి చౌదరి గారు గెలిచారు కదా 17,000 మెజార్టీతో గెలిచారు కదా మరి ఈయన ఏం చేస్తున్నారు అంటే ఎప్పుడైనా పబ్లిక్ మీటింగ్ జరిగితే చాలా మాట్లాడతారు అసలు క్వార్టర్ దాటిపోతాయి ఇది వేయించాలా ఈ రోడ్డు ఓకే ఈ నెల రోజుల్లో శాంక్షన్ చేయిస్తా వేయించేస్తా మరి చెప్తున్నా ఆ చింతమనేని ప్రభాకర్కి అది ఇది అంటారు అంటే నేను గొడవలకు వెళ్తా నేను రెడీ చింతమనేని ఎంత దూకుడు ఉందా నేను కూడా అంతే దూకుడు రెడీ అయినట్టు గొడవలకి వెళ్తానని కాంట్రవర్సీ మాటలు మాట్లాడతారు దాంతోపాటు అభివృద్ధి చేసేస్తా పనులు చేసేస్తా ఆ పని చేసేస్తా ఈ పని చేసేస్తా అన్నట్టు కూడా మాట్లాడతారు దాని రిజల్ట్ ఉండదు ఇటు కాంట్రవర్సీ కాదు ఎందుకంటే ఆయన మంచి ఎడ్యుకేటెడ్ మంచి వ్యక్తి సౌమ్యుడు ఆయన సహజ స్వభావానికి భిన్నంగా వెళ్ళేందుకు అలవాటు చేసుకుంటున్నారు అది ఆయన గిట్టట్లా అది యాక్చువల్లీ మంచి పద్ధతి కాదు అది ఆయన గిట్టకపోయినా సరే అదే ధోరణిలో ఆయన ఉంటున్నాడు దానికంటే ఆయన పనేదో ఆయన చేసుకుంటూ సౌమ్యంగా అభివృద్ధి మీద దృష్టి పెట్టొచ్చుగా అభివృద్ధి మీద దృష్టి పెట్టట్లా పనులు చేయట్లా బహుశా ప్రభుత్వం నుంచి నిధులు లేకనో లేదంటే ఆయన దగ్గర లేకనో ఆయనకి ఏదైనా ఒక వినతిపత్రం ఇచ్చి ఒక సమస్య చెప్పుకుంటే నెలలైనా సరే ఎన్ని నెలలైనా సరే అది పక్కన పడిపోతుంది ఒక 3 నెలల కిందట ఆయనకి వెళ్ళి పలానా పని ఉంది ఊర్లో అని కలిసి చెప్తే 6 నెలల తర్వాత 1 సంవత్సరం తర్వాత కూడా ఆ పని అలాగే ఉంటుంది కానీ మాటల్లో మాత్రం ఇమీడియట్ గా అయిపోద్ది అని చెప్పి ఇమీడియట్ గా ఫోన్ చేయడం అది చేయడం ఇచ్చేయడం షో అంటే షో అంత ఏంటంటే ఇది ఆర్టిఫిషియల్ పాలిటిక్స్ ఎక్కువైపోయినాయి అబ్బాయి చౌదరి గారు దెందులూరులో యాక్చువల్ అవి గెట్టవు దెందులూరులో చింతనేని ప్రభాకర్ మాస్ లీడర్ మాస్ నుంచి వచ్చారు ఏదైనా పని చేయాలంటే అవసరమైతే అక్కడ కూర్చోనో పడుకోనో చేయించే మనస్తత్వం అంతకుముందు గారపాటి సాంబశివరావు గారు 4 సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఆయన కూడా మాస్ లీడర్ ఆయన కూడా కాంట్రవర్సీ ప్లస్ మాస్ లీడర్
మాగంటి బాబు వాళ్ళ ఫాదర్ ఎంఆర్సీ మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు మాస్లేటర్స్ కాకపోయినప్పటికీ పనులు చేయించేవాళ్ళు, కాస్త సౌమ్యంగా ఉంటూ వాళ్ళ పనులు చేసుకునే వాళ్ళు, క్యాడర్ని నిలబెట్టుకున్నారు. ఇక్కడ అబ్బాయి చౌదరి దగ్గరకు వచ్చేసరికి క్యాడర్ని నిలబెట్టుకోవట్లా పనులు చేయట్లా దానికి విరుద్ధంగా మాటలు ఎక్కువ అవుతున్నాయి. సో అందుకే ఆ సొంత సామాజిక వర్గం అంటే కమ్మ సామాజిక వర్గంలో కూడా కాస్త ఆయన పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుంది. పైగా కొన్ని అవినీతి ఆరోపణలు, సరే చింతమనేని ప్రభాకర్ విపరీతంగా అవినీతి చేశాడు, ఇసుక అవినీతి చేశాడు, ఎంఆర్ఓ వనజాక్షన్ కొట్టాడు అని ఇదే ఎమ్మెల్యే గారు ఆరోపిస్తారు. మరి వీళ్ళ మీద కూడా ఆరోపణలు ఉన్నాయిగా, వీళ్ళ మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేలతో అలాగే జిల్లాలోని కీలక నాయకులతో కొన్ని అవినీతి ఆరోపణలు తతంగాలు నడిచిన ఉదాహరణలు కూడా కొన్నాండి. నేను అక్కడే ఆ క్షేత్రస్థాయిలో నేను తిరిగాను, 4 మండలాల్లో కూడా నాకు పరిచయాలు ఉన్నాయి. 4 మండలాలకు చెందిన 16 మంది నాయకులతో నేను మాట్లాడాను, అదే సామాజిక వర్గానికి చెందిన నాయకులతో నేను మాట్లాడి వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ తీసుకొని ఇంకొంతమంది ఓటర్లతో మాట్లాడి చెప్తున్నా. సో అవినీతి ఆరోపణలు, మాటలు చూస్తే కోటలు దాటడం, రిజల్ట్ లేకపోవడం, ఇవన్నీ చూసి అబ్బాయి చౌదరి గారు ఇంతేనా, ఆయన చదువుకున్నాడు కదా ఏదైనా బాగా చేస్తాడేమో అనుకుంటే ఆయన కూడా అంతే అని చెప్పి అబ్బాయి చౌదరి గారి మీద ఆ వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రభాకర్ ఏమైనా మారారా, ఆయన మనస్తత్వం మారిందా, ఆయన దూకుడు తగ్గిందా, ఆయన తిట్టడం మానాడా అంటే మానలా. పైగా మొన్న పంచాయతీ ఎన్నికలు, మండల పరిషత్ ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీ శ్రేణులు యాక్టివ్గానే ఉన్నాయి, మేము గెలుస్తాం, మాకు ఆర్థికంగా సహకారం అందించండి అంటే ప్రభాకర్ పట్టించుకోలేదు, ఎందుకు డబ్బులు ఖర్చు అనవసరంగా తర్వాత చూద్దాంలే అనే ధోరణిలోకి వెళ్ళిపోయాడు. అదే పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్నప్పుడు నియోజకవర్గ స్థాయి నాయకుడు కూడా కాస్త ధైర్యం ఇస్తే, మనోధైర్యం ఇచ్చి ఆర్థిక భరోసా ఇస్తే ఎక్కువ స్థానాలు గెలిచేవాళ్ళు, కానీ డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టపడలేదు. అందుకని చాలా మంది నాయకులు తెలుగుదేశం పార్టీ అంటే ఆసక్తి ఉన్నప్పటికీ ప్రభాకర్ అంటే ఇంట్రెస్ట్ చూపించట్లా. సో అలా ఇద్దరు విషయంలో కూడా కొన్ని వైరుధ్యాలు, విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో అది దొందరూరులో ప్రస్తుత పరిస్థితి అయితే అది. ఇటువంటి కీలకమైన వార్తలు, విశ్లేషణలు, రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు సంబంధించిన సూక్ష్మ పరిశీలన అంశాలు, అధ్యయన అంశాలు ఉన్నది ఉన్నట్టు మనం ఈ ఛానల్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి.